వార్తా విశేషాల సమాహారం టిఎస్ 24 న్యూస్ కి స్వాగతం. సాయిబాబా ఆలయంలో ఈ నెల 16వ తేదీన సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచి రెండు నెలలైనా గడవలేదు అనుమానంతో వేధింపులు మొదలుపెట్టాడు. బాధ్యత గల పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ భార్యను అనుమానించడం ప్రారంభించాడు. విసిగివేసారిపోయిన భార్య సదరు భర్తను చితకబాధిన సంఘటన ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన సుద్దాల అశోక్తో ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన అంజలికి వివాహం జరిగింది. వేములవాడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న అశోక్ అనుమానంతో తరచూ అంజలిని వేధింపులకు గురి చేసేవాడు. మంగళవారం రోజున దసరా పండుగ కోసం అశోక్ అత్తింటికి ముస్తాబాద్ వచ్చాడు. అంజలిని అనుమానించడంతో ఆగ్రహించిన అంజలి కుటుంబ సభ్యులతో కలిసి అశోక్ను చితకబాదింది. ఈ సంఘటన ముస్తాబాద్ మండలంలో దుమారం రేపింది. కానిస్టేబుల్ అశోక్ అంజలిలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు టిఎస్ 24 న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ఎండి సత్తర్, బుసవేను, రాము, మునిగెల రాజు తదితరులు పాల్గొన్నారు. అభినందనలు తెలియజేస్తున్నాము. అభినందనలతో పాటు వారు కూడా వారి కర్తవ్యాన్ని మరవకుండా సిరిసిల్ల ప్రజలు ఏవైతే ఆశలు వారిపై పెట్టుకున్నారో, సిరిసిల్ల జిల్లా సహకారం అయితే ఏ అభివృద్ధి జరుగుతుందని వాళ్ళు ఆశించారో, ఆ సిరిసిల్ల జిల్లా ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దిశగా అధికారులు ఇవాళ రాజకీయ అధికార పార్టీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఒక సుహృద్భావ వాతావరణంలో, ఒక స్నేహశీల వాతావరణంలో మేము ప్రభుత్వ అధికారులం,
రాజకీయ నాయకులకు మాకు సంబంధాలు పరోక్షంగా ఉన్నప్పటికీ కూడా మేము ప్రత్యక్షంగా ప్రజలకే జవాబుదారీతనం ఉంటుంది కాబట్టి ప్రజల కొరకు పని చేస్తామనే ఒక నిబద్ధతతో ప్రజా సమస్యల వెంట ఉంటూ వాటిని ఎప్పటికప్పుడు నిరవేర్చాలని వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ పాత తరహానే ఉన్నట్టయితే సిరిసిల్ల జిల్లా అయి కూడా ప్రజలకు లాభం ఉండదు కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా ప్రజా సేవ కొరకు ప్రజల కొరకే పని చేస్తూ రాజకీయ ఒత్తిళ్లకు అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లకు తలదొక్కకుండా పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే మన మంత్రి గారు నిన్న సిరిసిల్ల జిల్లాను ప్రారంభించడం శుభ పరిణామం అయినప్పటికీ కూడా వారు ఏదో పెద్ద ఆసక్తి చూపకుండా నిరాసక్తతో జిల్లాను ప్రారంభించినట్టుగా ఉంది ఏదో మొక్కుబడిగా జిల్లా ప్రారంభానికి వచ్చి ప్రారంభోత్సవానికి వచ్చినట్టుగా ఉంది ప్రజల ఆకాంక్షను వారు వారి యొక్క ఉపన్యాసంలో కానీ జిల్లా అభివృద్ధికి వారు పలానా పలానా చేస్తామని కానీ ఎక్కడ ఊసు కూడా ఎత్తలేదు వారు ఒక జిల్లా వచ్చినప్పుడు ఒక పోరాట ఫలితంగా ప్రజలు సాధించుకున్నప్పుడు వారి ఆశలను ఆ ప్రజల యొక్క ఆశాలను మనసరిగి మంత్రి గారు వారి ఉపన్యాసంలో పొందుపరిచి వాటి సాకారానికి కృషి చేస్తారని చెప్పి చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంది ఈ జిల్లా మంత్రిగా కానీ ఆ యొక్క బాధ్యతను వారు విస్మరించి కేవలం ప్రభుత్వ పథకాలను మాత్రమే ప్రకటించడం జరిగింది సిరిసిల్ల కొత్త జిల్లా అయినప్పుడు ఆ కొత్త జిల్లాకు ఏ అభివృద్ధి చేస్తాం అన్న విషయాన్ని వారి యొక్క ఉపన్యాసంలో మరిచినట్టుగా కనబడుతోంది నష్టాన్ని వెంటనే అధికారులు స్పందించి కొత్త జిల్లా రావడం వల్ల ఈ యొక్క పనులు మేము వేగంగా చేస్తున్నాము అని ప్రజల్లో భావన కల్పించాల్సిన పరిస్థితి పంట నష్టాన్ని బేరీజు వేస్తూ దానికి తగిన నష్టపరిహారాన్ని కూడా వెంటనే వారికి ఏర్పాటు చేయాలి పంట నష్టంతో పాటు కొంత పశు సంపద కూడా నష్టం జరిగింది దానికి కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అలాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో మరుగుదొడ్లలో అనేక అవినీతి జరిగింది వెంటనే ప్రభుత్వ అధికారులు మరుగుదొడ్ల నిర్మాణంలో బిల్లుల చెల్లింపులో ఎలాంటి అవినీతి జరిగిందో వాటన్నింటినీ కూడా వెంటనే చర్యలు తీసుకొని మరుగుదొడ్లు కట్టుకున్న ప్రజలందరికీ కూడా బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ వైపు అధికారులు స్పందించాలని నేను కోరుకుంటున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లా సాధన తర్వాత ప్రజలకు దీని పట్ల అనేకమైన ఆశలు ఉన్నాయి ఆ ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులకు ఎంతైనా ఉంది వారే ముందంజలో ఉండి ఆ ఆశలను తీర్చే విధంగా సఫలీకృతమయ్యే విధంగా అధికారులు నెరవేర్చాలని ఆ వైపు అడుగులు వేయాలని అలాగే ప్రజలు ఇక్కడున్న రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా వారి వంతు సహాయ సహకారాలు అందించాలని కోరు పట్టణంలో మొహర్రం వేడుకలను ముస్లిం సోదరులు నిర్వహించారు
मोहरम सदर्भंग संदड़ वातावरण चोटचेस महम्मद प्रवक्ता हसन हुसैन वीरोचित त्यागाल गुर्तुचेसुकुंटू मुस्लिम सोदरुलु ई पंडुग निर्वहिस्तारु वारी वीरोचित त्यागाल चिह्नंगा युद्धंलो उपयोगिंचे आयुधालतो अलंकरिंचिन पीर्लनु ऊरेगिंपु निर्वहिंचारु ई वेडुकल्लो पलुवुरु ముస్లిం సోదరులు పాల్గొన్నారు सुमार वसर तात मुत्त नीचे मोहरम पीर् पड़ जरूक प्रभुत्मी स्पंद अन्नी पंडे पीर् पड़ोंगण पड़गने का मैं मन प्रभुत्म सहाय इतले मोहरम पंड जरूक वेमन सहाय सहकार अच्छी मैं को తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవ సంఘం సిరిసిల్ల జిల్లా కన్వీనర్గా చింతకుంట వెంకటేశం ఎన్నికయ్యారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్త జిల్లాలో ఏర్పాట్ల భాగంగా మరి ఈనాడు మా నాయి బ్రాహ్మణ సేవ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్ను కన్వీనర్గా ఎన్నుకున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ मैं ईना तरह नाई ब्राह्मण सभ्युल धन्यवाद पदमू मंडल जिला नाई ब्राह्मण सभ्य सभ्युंदरू धन्यवाद मरी नाई ब्राह्मण चला अन्नी रंग में वनबड़ी उ वारकू नाट पड़ता मरी नाई ब्राह्मण चेती वृत्ति ने आधार जीवित वारे आधार लेकिन होती प्रभुत् अन्नी विधाल आदि राजकीय का साजिक आर्थिक अन्नी रंग में वनबड़ी वारे आदे मैं गौरव मुख्यमंत्री मुख्यमंत्री कलवकुंट चंद्रशेखर रात को अलागे मंत्रिवर्य तारक रामाराव गार अलागे मरी नाई ब्राह्मण चति वृत्ति కంటి చూపుతో ఆధారంగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. 40 సంవత్సరాలకే కంటి చూపు పోతుంది కాబట్టి వారికి 50 సంవత్సరాల నుండి పెన్షన్ మంజూరు చేయాలని అలాగే అన్ని సమస్యలతో వెనుకబడినారు కాబట్టి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పి కోరుతూ ప్రభుత్వాన్ని కోరుతూ మరి అలాగే నాయ బ్రాహ్మణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యల కొరకు పోరాడి మన యొక్క సమస్యలను ఉద్యమిస్తేనే తప్ప మనం మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతూ నాకి అవకాశం బాధ్యతలపైనందుకు అంత ప్రధాన కార్యదర్శి గడ్డ మోహన్ గారికి మరి సంగీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త బస్ స్టాండ్ సమీపంలోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని వ్యాపార వాణిజ్య దుకాణాల సముదాయం ప్రభుత్వ రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేసిన క్రమంలో కార్యాలయాల నిర్మాణం కోసం భవనాల కొరత తీవ్రంగా ఉండడంతో ఉద్యానవన శాఖతో పాటు 9 కార్యాలయాలను సముదాయంలోనే ఏర్పాటు చేశారు. ఇరుకైన గదుల్లో జిల్లా కార్యాలయాల నిర్వహణ ఎలా జరుగుతుందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఇంతటితో ఈ వార్తల సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టిఎస్ 24 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం।